గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన లాస్ట్ క్లాస్ లో చూసినట్లయితే హిస్టరీ టూలో యూనిట్ 3 గమనించినట్లయితే మనం 5 మార్క్స్ క్వశ్చన్స్ మనం తెలుసుకున్నాం హిస్టరీలో రోమన్ సామ్రాజ్యం మనం గమనించినట్లయితే. ఈ క్లాస్ లో మనం చూసినట్లయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. రోమన్ సామ్రాజ్యంలో మనం గమనించినట్లయితే మన భారతదేశ ప్రపంచంలో మనం చూసినట్లయితే రోమన్ సామ్రాజ్యాన్ని మనం గమనించినట్లయితే అనేక ప్రాంతాలు పరిపాలించిన ప్రపంచంలోనే ఐరోపా ప్రాంతాన్ని ఆఫ్రికా ప్రాంతాన్ని ఖండాల వీటిలో కూడా అతిపెద్ద ఖండం అయినటువంటి ఆసియా ఖండాన్ని కూడా పరిపాలించినటువంటి ప్రాంతమే పరిపాలించినటువంటి రాజ్యమే ఇదని చెప్పచ్చు అంటే రోమన్ సామ్రాజ్యం. ఈ రోమన్ సామ్రాజ్యాన్ని మనం గమనించినట్లయితే ప్రపంచంలోనే అనేక దేశాలు దీని యొక్క పరిపాలన విధానాన్ని ప్రజ్ఞాపులు అనుసరించే పరిపాలన అంతా కూడా చేసుకుంటున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి 12 పలకలపై కంచు పలకలు రాసినటువంటి న్యాయ సూత్రాలను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దాంతోపాటు తర్కశాస్త్రాన్ని భారతదేశ ప్రపంచ దేశాలకు అందించిన క్యాలెండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రోమన్ క్యాలెండర్ని కూడా మనం రోమిలు అందించినటువంటి క్యాలెండర్ని కూడా మనం ఏం చేస్తామని చెప్పచ్చు అంటే ప్రపంచ దేశాలను కూడా ఉపయోగిస్తున్న విషయాన్ని మనం గమనించాం అయితే మనం తెలుసుకున్నాం కూడా. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే వీటితో పాటు వీళ్ళకి వైద్య శాస్త్రంలో కూడా తత్వశాస్త్రము సాహిత్యము దాంతోపాటు విజ్ఞాన శాస్త్రాల్లో కూడా అత్యున్నత ప్రమాణంతో కూడుకున్నటువంటి వారు ఎవరని చెప్పచ్చు అంటే రోమన్ చక్రవర్తులు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే వీళ్ళు అనేక దేశాలను పరిపాలన చేశారు, అనేక ప్రాంతాలను కూడా అనేక రాజ్యాలను కూడా అనేక పట్టణాలను కూడా నిర్మించినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పచ్చు అంటే రోమన్ చక్రవర్తులు. వీళ్ళ యొక్క న్యాయ సూత్రాలను కానీ వీళ్ళు ఉపయోగించినటువంటి ప్రజ్ఞాపులు మనకి న్యాయాన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారని చెప్పచ్చు అంటే ఒక తలమానికంగా చేసుకుని వాటిని ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా మనం గమనించినట్లయితే వీళ్ళ కాలంలోనే ఫర్ ఎగ్జాంపుల్ అనేక మంది చక్రవర్తి జూలియస్ సీజర్ కూడా మనం చూసినట్లయితే అతని పేరు మీద జూలై నెలటువంటి దాన్ని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అయితే అనేక మంది చక్రవర్తులు కూడా మనం గమనించినట్లయితే ప్రజలు ఇష్టపడేటువంటి పరిపాలన విధానం చేసినటువంటి నాయకులు కూడా ఎక్కడ చెప్పచ్చు అంటే మనకి రోమన్ రామ్రాజ్య సామ్రాజ్యంలో ఉన్నారు. అంటే మనకి ఏది ఇంకా వైద్య శాస్త్రాన్ని వైద్య శాస్త్రంలో అతి ప్రాముఖ్యమైనటువంటి గాలెన్ గాలెన్ చూసినట్లయితే వైద్యులు మానవుని యొక్క దేహ నిర్మాణం పైన అనేక పుస్తకాలు రాసినట్టు 500 పుస్తకాల పైన రాసినటువంటి వ్యక్తి ఎవరైనా చెప్పచ్చు అంటే రోమన్ చక్రవర్తుల్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా చెప్పచ్చు అంటే గాలెన్ అనేటువంటి వ్యక్తి. గాలెన్ కూడా మనం గమనించినట్లయితే అన్ని రంగాల్లో కూడా ప్రజలు డెవలప్మెంట్ చేయడానికి మానవుడి యొక్క దేహ నిర్మాణం పైన మనం శస్త్రచికిత్స పరిజ్ఞానాన్ని కూడా ప్రపంచ దేశాలకు అందించినటువంటి ఘనత కూడా ఎవరుకుందని చెప్పచ్చు అంటే ఈ గాలెన్ అనేటువంటి చక్రవర్తికే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే వీటిలో మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో జూలియస్ సీజర్ గురించి తెలుసుకున్నా, తర్వాత రోమన్ యొక్క పట్టణీకరణ గురించి మనం తెలుసుకోవడం జరిగింది, వాళ్ళ యొక్క 12 పలకలపైన రాసినటువంటి న్యాయ సూత్రాలు మనం తెలుసుకున్నాం, తర్వాత రోమన్ సామ్రాజ్య చరిత్రకు లభించినటువంటి ఆధారాల గురించి కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే వాళ్ళ యొక్క విద్యాభ్యాసం గురించి కూడా సాంఘిక పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే వీటిలో 2 మార్క్స్ క్వశ్చన్లో చూసినట్లయితే రిపబ్లిక్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. రిపబ్లిక్ రిపబ్లిక్ అంటే పరిపాలనా విధానంలో రిపబ్లిక్ పరిపాలనా విధానం రోమన్ లో చూసినట్లయితే వీళ్ళు రోమన్ చక్రవర్తులు చూసినట్లయితే పాలనకు సంబంధించిన రిపబ్లిక్ సిద్ధాంతాలను రోమన్ లో అభివృద్ధి చేశారు. రిపబ్లిక్ రిపబ్లిక్ సిద్ధాంతాలను రిపబ్లిక్ సిద్ధాంతాలను రోమన్లు అభివృద్ధి చేశారు. పాలనలో రిపబ్లిక్ సిద్ధాంతాలను అంటే రోమన్ల యొక్క పరిపాలన విధానంలో
రిపబ్లిక్ అంటే స్వేచ్ఛపూర్వకంగా ఉండేటువంటి సిద్ధాంతాలను వాళ్ళు ఏం చేయడం జరిగిందని చెప్పచ్చంటే అభివృద్ధి చేసినటువంటి ఘనత రోమన్ చక్రవర్తులకే ఉన్నది. అధికారం యావత్తు పాలకుని చేతిలోనే ఉన్న అధికారం యావత్తు ఎవరి చేతిలో ఉన్నదని చెప్పచ్చంటే పాలకుని చేతిలోనే ఉండేది. వాళ్ళు ఎలా ఉండేవారని చెప్పచ్చు అంటే వాస్తవానికి మార్గం చూపే పౌరుడే కానీ నిరంకుశ రాజు కాదు. పాలకుల చేతుల్లో ఉన్న వాస్తవంగా ప్రజల పక్షంలో ఉండేవాడు. మనం గమనించినట్లయితే అధికారం అంతా కూడా పాలకుల చేతుల్లోనే ఉంది. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే రాజు ఎవరి చేతిలో ఉండేవాడని తెలుసుకున్నట్లయితే రాజు ఎవరన్నా పనిచేస్తూ ఉండేవాడని మనం గమనించినట్లయితే ప్రజల పక్షంలోనే ఉండేటువంటి వాడు. అంటే రాజు యొక్క అధికారం అంతా కూడా అధికారం చేతిలో ఉన్నప్పటికీ కూడా అతను ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పి చూసినట్లయితే ప్రజల పక్షంలోనే పౌరులకే కానీ నిరంకుశ రాజు కూడా కాదు. అంటే పౌరుల పక్షంలోనే ప్రజల పక్షంలోనే ఉండేవాడు రాజు, కానీ నిరంకుశంగా ఉండేవాడు కాదు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే రిపబ్లికన్ గా పాలనలో రిపబ్లిక్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు ఆ రోజుల్లో పరిపాలించిన రోమన్ చక్రవర్తులు. అంటే పరిపాలన అంతా కూడా రాజు చేతిలోనే ఉంటుంది, కానీ ఆ పరిపాలన ఎలా జరుగుతుంది, ప్రజలకి ఇష్టపూర్వకంగానే జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాలు మనకి రిపబ్లిక్ మనకి తెలియజేస్తుంది. ప్రప్రథమ రిపబ్లిక్ భావాలు రోమన్లో ప్రబలంగా ఉండేవి. ఎన్నో శతాబ్దాల పాటు సెనేట్ కొనసాగించి కూలీలను భాగ్యవంతులైన వర్తకులు బ్యాంకర్లు ఒక వర్గంగా సెనేట్ పైన ఆధారం కలిగి ఉండేవారు. అంటే ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే సెనేట్ అనేటువంటి వ్యవస్థ ఉండేదంట. సెనేట్ అనేటువంటి వ్యవస్థ ఆధారపడి ఉండేవారంట. అంటే మనం గమనించినట్లయితే సెనేట్స్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే పాలనలో రిపబ్లిక్ భావాలు రోమన్లో ప్రబలంగా ఉండేవి, సెనేట్ కొనసాగించారంట. కూలీలు భాగ్యవంతమైన వర్తకులు బ్యాంకర్లు కూడా ఎవరెవరో ఉంటారని చెప్పచ్చంటే సెనేట్ పై ఆధారపడి ఎవరో కూలీలు కానీ భాగ్యవంతులు వర్తకులు. అంటే సెనేట్స్ అంటే ఒక రకంగా చెప్పట్లయితే సెనేట్స్ అనగా రిచ్ పీపుల్స్ అని చెప్పచ్చు, అంటే ధనికులు అని చెప్పచ్చు. వాళ్ళపైన ఆధారపడే పరిపాలన అంతా కూడా జరుగుతూ ఉండేది. నిజానికి ప్రభు వర్గమే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్గం అంతా కూడా ఎవరి వర్గం అని చెప్పచ్చు అంటే ప్రభుత్వ అధికారాన్ని కొనసాగించేవారే. సెనేట్స్ అంటే సెనేట్స్ అంటే ఎవరి వర్గం అని చెప్పచ్చు అంటే సెనేట్స్ ప్రభు వర్గం. పాలనా విధానం ప్రభువులపైన ఆధారపడింది. అంతా ప్రజాపులకి రిపబ్లిక్ లో మనం చూసినట్లయితే సెనేట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరి వర్గంలో ఉండే అని చెప్పచ్చు అంటే ప్రభువులు వర్గంలో ఉండేవారు. రిపబ్లిక్ పాలన అనేటువంటిది చూసినట్లయితే ఎప్పుడు అర్థమైపోవడం జరిగిందని చెప్పచ్చు అంటే క్రీస్తు శకం 509 రిపబ్లిక్ పాలన ఐదు వందల తొమ్మిదో సంవత్సరంలో మనం గమనించినట్లయితే నుండి క్రీస్తు శకం 27 వరకు
27వ సంవత్సరం వరకు 27వ సంవత్సరం వరకు కొనసాగి ఆక్టేవియన్ కాలంలో అంతమైంది. అంటే పరిపాలన అంతా కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడు ఎప్పుడు ప్రారంభమైంది? క్రీస్తు శకం 509వ సంవత్సరంలో ప్రారంభమయ్యి క్రీస్తు శకం 27 వరకు కూడా పరిపాలన అంతా కూడా కొనసాగిందండి. ఎవరి కాలం? ఎవరితోటి? రిపబ్లిక్ చేతులతోటి. ఈ రిపబ్లిక్ చేతులతో ప్రారంభమయ్యి ఎగ్జాంపుల్ క్రీస్తు శకం 27వ సంవత్సరం వరకు చూసినట్లయితే ఆక్టేవియన్ కాలంలో వీళ్ళ యొక్క ఆక్టేవియన్ అతని యొక్క పరిపాలన విభాగం కాలంలో ఏమైంది చెప్పొచ్చుంటే రిపబ్లిక్ పాలన అంతా కూడా అంతమైపోవడం అనేటువంటిది జరిగింది. ఇది ఒకసారి నోట్ చేసుకోండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోట్ చేశారు కదా, వీటిలో మనం గమనించినట్లయితే రిపబ్లిక్ పాలన అంటే మనం గమనించినట్లయితే ఏమవుతుంది? రిపబ్లిక్ పాలన అంతా కూడా మనం చూసినట్లయితే రిపబ్లిక్ సిద్ధాంతం ఆధారంగా పరిపాలన అంతా కూడా జరిగేది అధికారం మొత్తం పాలకుల చేతుల్లోనే ఉండేది. అంటే రాజుల చేతుల్లోనే ఉండదు. ఆ పాలకులు ఎవరైనా చెప్పచ్చు అంటే సెనేట్ సెంటర్లో చెప్పుకోవచ్చు. ఈ సెనేట్ సెంటర్లో ఎవరెవరు ఉండేవారు అని చెప్పచ్చు అంటే కూలీలు ఉండేవారంట. దాంతో పట్టినట్లయితే భాగ్యములు ఉండేవారు, వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఏలంటే ఉంటూ ఉండేవారు అనే విషయాన్ని మనం గమనించాలి. మనం చూసినట్లయితే వీళ్ళు సెనేట్స్ అతి ప్రాముఖ్యమైన బాగా వర్గం కింద ఉండదు. అంటే వాళ్ళే ప్రభు వర్గానికి చెందిన వాళ్ళు కూడా సెనేట్స్ అని చెప్పుకోవచ్చు అండి. పాలా విధానం కూడా ప్రభుల పైన ఆధారపడి ఉండదు. అంటే రిపబ్లిక్ పాలా విధానం ఎప్పుడు అర్థమైపోవడం జరిగింది చెప్పచ్చు అంటే క్రీస్తు శకం 509వ సంవత్సరంలో ప్రారంభమయ్యి అది క్రీస్తు శకం 27వ సంవత్సరంలో అంతమైపోవడం అనేటువంటిది జరిగింది. ఎవరి కాలంలో అంతమైపోతుందని చూసినట్లయితే ఆక్టేవియన్ కాలంలో ఇది రిపబ్లిక్ పాలన అంతా కూడా అంతమైపోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వీటిలో బానిసుల యొక్క ఉత్పత్తి గురించి మనం తెలుసుకుందాం. బానిస ఉత్పత్తి బానిసుల ఉత్పత్తి టూ మార్క్స్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బానిసలు, ఫర్ ఎగ్జాంపుల్ రోమన్ సమాజంలో బానిసత్వం ఒక పాతిపోయిన సైనిక లక్షణం. బానిసత్వం రోమన్ సామ్రాజ్యంలో బానిసత్వం ఒక పాతిపోయిన సైనిక లక్షణం.
అంటే బానిస వ్యవస్థ అనేటువంటి ఆ రోజుల్లో ఉండేది. ఈ బానిస వ్యవస్థ మనం గమనించినట్లయితే అది బాగా ఎక్కువగా ఉండేదనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకా మనం చూసినట్లయితే పై తరగతి చెందిన రోమన్లు బానిసల పైన పైశాచికత్వం చూపించేవారు. అంటే పై తరగతి చెందిన వారు అంటే రిచ్ పీపుల్స్, పై తరగతికి చెందిన వారు, పై తరగతికి చెందిన వారు ఏమా పై తరగతి చెందిన వారు పై తరగతి చెందిన రోమన్లు కింద తరగతి వారిపై నేరంగా చూసేవారు. ఆ రోజుల్లో రోమన్ సామ్రాజ్యం బానిసత్వమైనటువంటి సామాజిక లక్షణం కింద చెప్పుకోవచ్చు. అయితే ఈ రోమన్ సాంఘిక వ్యవస్థలో యొక్క వర్గాలు ఎన్ని రకాలుగా చూసారని చెప్పచ్చంటే మూడు రకాలుగా చూశాడు రోమన్. రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సాంఘిక వ్యవస్థలో ప్రజల్ని త్రీ టైప్స్ గా డివైడ్ చేశారంట. అంటే ఒకటి సెనేటర్లు, మధ్యతరగతి వారు, మూడవది దిగువ తరగతి వారు. మనం గమనించినట్లయితే బానిస వ్యవస్థలో మనం చూసుకున్నట్లయితే ప్రజల్ని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశారట. ఆ రోజుల్లో సెనేటర్లు అని, మధ్యతరగతి వారని, దిగువ తరగతి వారని వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే రోమన్ సాంఘిక వ్యవస్థలో ఈ ప్రజల యొక్క స్థితిగతులు బేస్ చేసుకుని వాళ్ళు త్రీ టైప్స్, అంటే సెనేటర్లు అనగా రిచ్ పీపుల్స్ అని చెప్పవచ్చు, అంటే పై తరగతికి చెందిన వారు, అంటే వాళ్ళు పాలనా విభాగం అంతా కూడా ఎవరి చేతిలో ఉండదని మనం చూసినట్లయితే సెనేటర్ల చేతిలోనే ఉండేది అనేటువంటి విషయాన్ని మనం రిపబ్లిక్ లో మనం తెలుసుకున్నాం. అయితే మనకి సెనేటర్స్ అంటే రిచ్ పీపుల్స్, అంటే ఉన్నవాళ్ళు, ధనికులు అంటే ధనవంతులు, ధనవంతులైనటువంటి వాళ్ళ దగ్గర మనం గమనించినట్లయితే మనకి వాళ్ళని ఎవరు పిలిచారని చెప్పచ్చు, అంటే సెనేటర్స్ కింద పిలిచేవారు. అంటే మధ్య తరగతి వాళ్ళు కూడా ఉన్నారంట. మధ్య తరగతి వాళ్ళంటే ఎవరు? అది సెనేటర్స్ కన్నా కూడా కొద్దిగా లేని వాళ్ళు. వాళ్ళు ఎవరు పిలుస్తారని చెప్పచ్చు, అంటే మధ్య తరగతి వాళ్ళు మనం చెప్పుకోవడానికి జరుగుతుంది. అంటే సెనేటర్స్ అంటేనేమో ఉన్నవాళ్ళు, వాళ్ళకన్నా కొద్దిగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్ మనం చూసినట్లయితే వీళ్ళు తక్కువ ధనవంతులు కింద మనం చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి తినడానికి ఎటువంటి లోటు లేకుండా ఉండేటువంటి వాళ్ళే ఎవరైనా చెప్పచ్చు, అంటే మధ్య తరగతి వారి కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ అంటేనేమో రిచ్ పీపుల్స్, వాళ్ళు తినడానికన్నా కూడా వాళ్ళు తరతరాలు కూడా నివసించడానికి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వాళ్ళే ఎవరైనా చెప్పచ్చు, అంటే సెనేటర్స్. అంటే వీరికి తినడానికి ఆహారం ఉండి కొంతవరకు బెటర్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చెప్పచ్చు, అంటే మధ్య తరగతి వాళ్ళు. వీళ్ళు దిగువ తరగతి చెందిన వాళ్ళు మనం గమనించినట్లయితే వీళ్ళిద్దరి కన్నా కూడా చాలా లీస్ట్ పొజిషన్ లో ఉన్నటువంటి వారే ఎవరైనా చెప్పచ్చు, అంటే దిగువ తరగతి చెందిన వారు. వీళ్ళు గ్రామీణ శ్రామిక శక్తి కింద చెప్పుకోవచ్చు. వీళ్ళు మరొక మాటగా చెప్పచ్చు, అంటే దిగువ తరగతి వారు అంటే శ్రామికులు, అంటే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళ వాళ్ళ అస్తాల పైన వాళ్ళు నిలబడినటువంటి వాళ్ళు ఎవరైనా చెప్పుకుంటే ఎవరు దిగువ తరగతి చెందినటువంటి వారు అని మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు మనం గమనించినట్లయితే ఆ దిగువ తరగతి చెందినటువంటి వ్యక్తులు ఏం చేస్తారని చెప్పచ్చంటే అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏం చేస్తారని చెప్పచ్చు, అంటే ప్రతిరోజు కూడా వాళ్ళు పని చేయకపోతానికి ఇవ్వదు, ఆహారం లేకుండా ఉండేటువంటి వాళ్ళు అని చెప్పుకోవచ్చు మనం. అంటే మనం కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, అంటే వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళే నిలబడేటువంటి వాళ్ళే ఎవరైనా చెప్పచ్చు, అంటే ఎవరు దిగువ తరగతి చెందిన వాళ్ళు. అంటే మధ్య తరగతి వాళ్ళకి
సెనేటర్స్ అంటేనేమో రిచ్ పీపుల్స్ కింద మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే మనం గ్రామీణ శ్రామిక శక్తి ఈ దిగువ తరగతిలో ఉంటుంది. మనం గమనించట్లయితే గ్రామీణ శ్రామిక శక్తి దిగువ తరగతిలో ఉంటుంది. అంటే గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు, మన గ్రామాల్లో ఉండేవాళ్ళు చూసినట్లయితే పూర్ పీపుల్స్. అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారా, ఆయన వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు, కూలి పని చేసుకుంటూ వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళు కూడా వీటిలో ఉండొచ్చు. అంటే గ్రామాల్లో నివసించేటువంటి వాళ్ళందరూ కూడా ఏ తరగతి చెందిన చెప్పొచ్చు అంటే శ్రామిక వర్గానికి దిగువ తరగతి చెందినటువంటి వాళ్ళు, శ్రామిక వర్గానికి దిగువ తరగతి చెందిన వాళ్ళే అని మనం తెలుసుకోవాలి. ఇంకా మనం గమనించినట్లయితే అన్ని విధాలుగా కూడా చూసినట్లయితే బానిసైనటువంటి వాళ్ళు వీరు వివిధ హక్కులు ఉండేవి కావాలి. వాళ్ళకి బాధ్యతలు మాత్రమే చాలా ఎక్కువ, వీరికి ఎటువంటి హక్కులు లేవు. దిగువ తరగతి వారికి హక్కులు అనేటువంటివి లేవు, బాధ్యతలు ఎక్కువ. అంటే వీళ్ళకి బాధ్యతలు మాత్రం ఎక్కువగా ఉంటాడు, హక్కులు ఏమి లేవు వీళ్ళకి. ఎందువల్ల, వీళ్ళు పూర్ పీపుల్స్ కాబట్టి బాధ్యతలు మాత్రమే చాలా ఎక్కువ. వీళ్ళు ప్రజ్ఞాపం మనకి బానిసైనటువంటి వాళ్ళు ఎక్కడికి తీసుకోవాలని చెప్పచ్చండి. యుద్ధ ఖైదీలు, యుద్ధ ఖైదీలను బానిసలుగా తీసుకొచ్చేవారు. అంటే మనకి ప్రజ్ఞాపం మనం పరిశీలన చేసినట్లయితే ఈ బానిసల ఎవరన్నా యుద్ధ ఖైదీలే. యుద్ధ ఖైదీలు ఏం చేస్తున్నారని చెప్పొచ్చు అంటే బానిసల కింద ఉపయోగించేవారు. మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా మనకి పరిశీలన చేసినట్లయితే యుద్ధంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా బానిసల కింద చూసుకోవచ్చు. అర్థమైందా? ఈ లక్షణాలన్నీ కూడా ఎవరికి కలగాలని చెప్పొచ్చు అంటే బానిస వ్యవస్థలో కలిగి ఉన్నటువంటి లక్షణాల కింద మనం చెప్పుకోవచ్చు. ఇవి నోట్ చేసుకుంటాం ఒకసారి. అలాగే ఉంటాం వచ్చేసారా, త్వరలో వచ్చాయి అమ్మాయిలు. యుద్ధ ఖైదీలు బానిసలుగా తీసుకునేటువంటి వ్యవస్థ ఆ రోజుల్లో బానిసలు ఎలా వచ్చారని గమనించినట్లయితే యుద్ధ ఖైదీల్ని మనం బానిసల కింద తీసుకునేటువంటి విధానం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనేటువంటిది జరిగింది. అయితే మనం ప్రజ్ఞాపం ఫస్ట్ చూసినట్లయితే రిపబ్లిక్ వ్యవస్థ అనేటువంటి దాని గురించి తెలుసుకున్నాం. ఆ రిపబ్లిక్లు అంటే ఎవరో మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు బానిస వ్యవస్థ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అంటే బానిసలు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజ్ఞాపలు రామస్వామి బానిసైనటువంటి పాతికిపోయినటువంటి శాంతి వ్యవస్థ అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. పైతరగతి చెందినటువంటి రాములు క్రింద తరగతి వారిని హీనంగా చూసేటువంటి, అంటే పైతరగతి చెందినటువంటి వాళ్ళనే రోమన్ అంటే ఎవరన్నా రిచ్ పీపుల్స్ అంటే లేని వాళ్ళని ప్రస్తుత కాలంలో కూడా మనం గమనించినట్లయితే రిచ్ పీపుల్స్ అందరూ కూడా లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, హీనంగా చూసేటువంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే మనకి గమనించినట్లయితే పూర్వ పరిస్థితులు ప్రస్తుత పరిస్థితులు కూడా రిచ్ పీపుల్స్కి
ప్రజాపులు అనువుగా ఉన్నాయి. పూర్ పీపుల్స్ ఎప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నవి అనే విషయాన్ని మనం గమనించాలి. సాంఘిక వ్యవస్థలో మన ప్రజల్లో అయితే త్రీ పార్ట్స్ డివైడ్ చేయడం జరిగింది. సెనేటర్స్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళే సెనేటర్స్ కి మనం మరొక మీద ఏమనిపిస్తామని చెప్పచ్చు అంటే పాలక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనకి పాలక వర్గానికి చెందినటువంటి వాళ్ళు వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా చెప్పచ్చు అంటే సెనేటర్స్ అని మన విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెనేటర్స్ మధ్య తరగతి వారు, దిగువ తరగతి వారు అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. గ్రామీణ శ్రామిక శక్తి అంతా కూడా ఏ వర్గంలో ఉంటుందని చెప్పచ్చు అంటే దిగువ తరగతి చెందిన వారు, అంటే కూలి పని చేస్తున్న వాళ్ళు, గ్రామంలో నివసించేవాడు, వాళ్ళ చేతుల పైన వాళ్ళు పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళంతా కూడా శ్రామిక వర్గానికి వస్తారు. దిగువ తరగతి వారికి ఎటువంటి హక్కులు ఉండవు, వాళ్ళకి బాధ్యతలు మాత్రమే ఉంటాయి. ఎందువల్ల వాళ్ళు ఏం చేయాలి, రిచ్ పీపుల్స్ దగ్గర పని చేస్తూ ఉంటారు, వాళ్ళు చెప్పిన పని వాళ్ళు చేయాలి. అంటే ఏమున్నాయి, బాధ్యతలు మాత్రమే ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ హక్కులు మాత్రం వాళ్ళకి లేవు. ఇవి మాకు చేయబడి మాకు ఇవ్వడం అనేటువంటి హక్కు అనేటువంటిది వాళ్ళకి లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం పరిశీలన చేయట్లయితే యుద్ధ ఖైదీలు ఎక్కడ తెచ్చుకున్నారని చెప్పచ్చు అంటే మన బానిసలు ఎక్కడ తెచ్చుకున్నాడు, మనం యుద్ధంలో జయించిన తర్వాత ఆ యుద్ధ ఖైదీలు ఎలా తెచ్చుకోవడం జరిగిందని చెప్పచ్చు అంటే బానిసలు కింద తెచ్చుకునేటువంటి వ్యవస్థ కూడా ఆ రోజుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో మనం మొట్టమొదటిగా రిపబ్లిక్ అనేటువంటి అవసరం మనం తెలుసుకోవడం జరిగింది. రెండవది బానిస వ్యవస్థ, అంటే బానిసల యొక్క ఉత్పత్తి గురించి కూడా మనం తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. బానిసల యొక్క ఉత్పత్తి చూసినట్లయితే బానిసలు ఎక్కడి నుంచి వస్తారని గమనించినట్లయితే మనకి ఎక్కడి నుంచి తీసుకుంటాం మన వాళ్ళే, యుద్ధంలో మనం యుద్ధం చేసిన తర్వాత వాళ్ళు జయించిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భోగి చేసుకుని మనం బానిసల కింద మనం పని చేసుకోవడానికి తెచ్చుకునేటువంటి విధానం ఆ రోజుల్లో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ పార్ట్స్ అంతా కూడా మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.